రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజులకే చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు పోలవరం విజిట్కి అయితే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం అందరు సంబంధించిన మంత్రులందరూ కూడా ఇక్కడ దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రశ్న ఏదో ప్రస్తుతం మంత్రి కందరూ దుర్గేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పోలవరం చంద్రబాబు నాయుడు వీక్షించడానికి వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 5 సంవత్సరాల పాటు పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రగతి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన అనతి కాలంలోనే శ్రీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడానికి శ్రీకారం చుట్టడం మొట్టమొదటి కార్యక్రమంగా పోలవరాన్ని సందర్శించడానికి రావటం ఇది ఈ రాష్ట్రానికి శుభ పరిణామంగా మనం చూడవచ్చు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి దాదాపు దగ్గర దగ్గరికి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయించినటువంటి నేపథ్యం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా దీని మీద ఏ రకమైన దృష్టి పెట్టకుండా జలవనరుల శాఖ మంత్రులైతే ఆ రోజు ఉన్నటువంటి వారు ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడమే వ్యక్తిగత దోషణలు చేయడానికే కాలం విలబుచ్చారు తప్పితే ఈనాడు దీని మీద దృష్టి పెట్టలేదు. అందుకే నత్తనాటక నడిచింది. ఇవాళ మళ్ళీ అభివృద్ధి కాముకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 100కి 100% మనందరి కళ అయినటువంటి ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి మనందరి జీవగర్ర అయినటువంటి పోలవరం ప్రాజెక్టు తొందరలోనే పూర్తి చేసుకునే దానికి కూడా అవకాశం కలుగుతుంది. కాకపోతే 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి తప్పిదాల వల్ల దీన్ని మళ్ళీ నాణ్యత లోపించకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి అవసరమైనటువంటి విధానాన్ని ఏర్పరచుకుని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి వాళ్ళు ఉంది కనుక. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు, వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు మీద పెట్టడం, ఇక్కడ పోలవరం స్థానిక శాసనసభ్యులు జనసేన పార్టీ శాసనసభ్యులు కావటం, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు ఈ జిల్లాకు చెందినవారు కావటం, ఇవన్నీ త్వరలోనే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపడతారనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా మా మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. మొత్తంగా మళ్ళీ జలకళ ఎలా వచ్చిందో అదేవిధంగా మొత్తం ఈ రాష్ట్రానికి జీవకళ వచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెట్టబోతున్నాయి. దానికి తొలి నుంచి అభివృద్ధి కాముకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది జరుగుతుందనేటువంటి నమ్మకం మాకు ఉంది. 2014 నుంచి 2019 వరకు మాత్రమే పనులు టీడీపీ హయాంలో జరిగాయి, గత నుంచి కూడా ఇప్పుడంతా పనులు పురోగతి ఏ విధంగా జరిగిందని భావిస్తున్నారని అందరూ? లేదు కదా, అసలు మామూలుగా పవన్ చంద్రబాబు నాయుడు గారికి అయితే సోమవారం పోలవరం, ఆ ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకో రోజు ఉంది శుక్రవారం. ఆ శుక్రవారం ఆయన చేసే కార్యక్రమం వేరే ఉంటుంది ఆయనకి. అది తప్పితే ఈ పోలవరం మీద కానీ ఈ పోలవరం ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేదు, జలవనరుల శాఖ మంత్రులకి శ్రద్ధ లేదు. వాళ్ళు వ్యక్తిగత దోషంలకే కాలాన్ని మొత్తం వెళ్ళబుచ్చారు. అందువల్ల నత్తనడక నడిచినే కాదు, మొత్తం పడకేసేసింది పోలవరం ప్రాజెక్ట్ అనేది. ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి నడుం బిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతుంది. అప్పుడు చేసిన తప్పుదు మళ్ళీ ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఉందో అది దెబ్బతిందని చెప్పేసి అన్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. దానివల్ల పనులు వేగంగా వెళ్ళలేకపోయాయి, అప్పుడు టీడీపీ ప్రభుత్వం తప్పుదు అన్నారు. వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో కానివ్వండి, కాపర్ డ్రామ్ డ్యాములు విషయంలో కానివ్వండి, వాళ్ళు చేసిన నాణ్యత లోపం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టుకి ఒక శాపంగా మారింది. ఇవాళ సాంకేతికపరమైన అంశాలలో సైతం క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవన్నీ సరిదిద్దుకోవడం ఒక ఎత్తు అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా నిర్మించుకోవడంతో పాటు వారు గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని తొందరగా దీన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని తీసుకుని కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా వచ్చారు, పోలవరమే కాకుండా ఇక టూరిజం ఏ విధంగా పాపికండ్ల విహారయాత్ర ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతాయి అంటారు? 20వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి పోలవరం, ఇక్కడంతా కూడా మనం చూడవచ్చు. పోలవరం మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి చేరుకోబోతారు. ఇక్కడ చేరుకుని ప్రధానంగా ప్రతి సోమవారం పోలవరంగా గత ప్రభుత్వంలో 2014-19 చేసినప్పుడు అప్పుడైతే పోలవరం అయితే విజిట్ చేసేవారు, కానీ ఇప్పుడంతా కూడా
ఇప్పుడు ఆయన అధికారం బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి వారం రోజుల్లో గడవక ముందే ఆయన అంతా కూడా పోలవరం విజిట్కి సోమవారం ఈరోజు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడమే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదమనలే ఈ పోలవరం అనేది నిర్వహించేశారు. ఈ నేపథ్యంలో పోలవరాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు నాయుడు ఈ పనుల పురోగతి ఎంతవరకు ఉందో ఈరోజు చూసి అంత పరిశీలించిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం అధికారులతో నిర్వహించి పోలవరంపై ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది, ఏ విధంగా పూర్తి అవుతుంది అనేది కూడా నిర్ణయాన్ని చెప్పేందుకు కూడా రాబోతున్నారని చెప్పేసి టూరిజం శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ తప్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. దీనికి తాజా పరిస్థితి కేవలం రాముతో ప్రకాష్ ఆర్టీవీ పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.